న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజును ఆ శాఖ నుంచి మార్చారు. రిలేటివ్లీ లెస్ ఇంపార్టెంట్ శాఖ అయిన ఎర్త్ సైన్సెస్కి ఇచ్చారు. వాస్తవంగా ఆయనకు గతంలోనే క్యాబినెట్ ప్రమోషన్ ఇచ్చి ఆ క్యాబినెట్ మినిస్టర్గా ప్రమోట్ చేసి లా మినిస్టర్గా ఉండి ఒక హై ప్రొఫైల్ లా మినిస్టర్గా మారాడు. అంతకుముందు రవిశంకర్ ప్రసాద్ లా మినిస్టర్గా ఉండే ఆయన తర్వాత కిరణ్ రిజిజు అయ్యాడు. అరుణాచల్ ప్రదేశ్కు చెందిన కిరణ్ రిజిజు లా మినిస్టర్ అయినప్పటి నుంచి కూడా వివాదాలే. సో ఇప్పుడు చర్చ ఏంటంటే, లా మినిస్టర్ని ఎందుకు మార్చారు, నరేంద్ర మోడీ ఎందుకు మార్చారని. ఒక థీరీ ఏంటంటే, ఇప్పుడు ఆయన స్థానంలో అర్జున్ రామ్ అనే రాజస్థాన్కు చెందినటువంటి ఒక సహాయ మంత్రికి ఇది అడిషనల్ ఛార్జ్ ఇచ్చారు. లా మినిస్ట్రీ అనేది చాలా ఇంపార్టెంటు. ఫస్ట్ టైం క్యాబినెట్ మినిస్టర్ కాకుండా దానికి ఒక సహాయ మంత్రి ఇన్ఛార్జ్గా ఉన్నాడు. సో రాజస్థాన్లో ఎన్నికలు ఉన్నాయి కనుక అర్జున్ రామ్కు ఆ శాఖ అదనంగా ఇచ్చారు అన్నది ఒక థీరీ. కానీ ఆ థీరీలో అర్థం లేదు, ఎందుకంటే ఆయనకేం క్యాబినెట్ ప్రమోషన్ ఇవ్వలేదు. ఆయన ఆల్రెడీ ఉన్న శాఖలకు అదనంగా ఇంకో శాఖ లా మినిస్ట్రీ ఇచ్చారు. లా మినిస్ట్రీ ఏం రాజస్థాన్ ప్రజల పైన పెద్ద ప్రభావం చూపే శాఖ ఏం కాదు. పోనీ ఏదో డెవలప్మెంట్ ఓరియంటెడ్ మినిస్ట్రీస్ ఇచ్చారు. సో దానివల్ల ఆయనకు ప్రియారిటీ వచ్చింది. ఆయన రాజస్థాన్కు ఏమో చేస్తాడు అనేటువంటి నమ్మకం కలుగుతుంది. ఓటర్లు వస్తారన్నది కాదు కదా, ఆయన ఆల్రెడీ మంత్రివర్గంలో ఉన్నాడు. ఆయనకు ఇంకో శాఖలతో పాటు ఇది ఒక శాఖ యాడ్ అయింది. అందువల్ల ఏ రకంగానూ ఆయన ప్రాధాన్యత పెరిగింది లేదు. రాజస్థాన్ ప్రజల అభిప్రాయం పైన ఆయన ప్రభావం చూపేది లేదు. అందువల్ల రాజస్థాన్ ఎన్నికలకు దీనికి లింక్ చేయడం అనేది అర్థమే లేదు. అది ఆయనకు కూడా సహజంగానే ఖండించాడు. ఇక రెండవ థీరీ ఏంటంటే, కిరణ్ రిజిజు ఇటీవల చాలా కాంట్రవర్షియల్ అయ్యాడు. ఆయన సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు, కేశవానంద భారతి తీర్పు 1973, అంటే భారత రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని, బేసిక్ స్ట్రక్చర్ను మార్చడం పార్లమెంటుకు కూడా సాధ్యం కాదు అన్నది ఆ తీర్పు. ఆ తీర్పుకు వ్యతిరేకంగా కిరణ్ రిజిజు మాట్లాడడం మొదలుపెట్టాడు. సో అదే ఒకవేళ ప్రభుత్వం ఒపీనియన్ అయితే చాలా ప్రమాదకరం కూడా, ఎందుకంటే బేసిక్ స్ట్రక్చర్ అంటే ఫెడరలిజం, సెక్యులరిజం. సో ఇలాంటి మౌలిక లక్షణాలని మార్చేస్తానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందా, కిరణ్ రిజిజు మాటలను చూస్తే సిద్ధంగా ఉన్నట్టు అనిపించింది. అలాగే జ్యుడిషియరీ పైన ఫ్రాంటల్ అటాక్ మొదలుపెట్టాడు. అసలు జడ్జిల్ని మేమే నియమిస్తాం, ప్రభుత్వమే నియమించాలి అనేది ఆర్గ్యుమెంట్ మొదలుపెట్టాడు. సో ఆఖరికి జ్యుడిషియరీలో సోషల్ జస్టిస్ లేదు అని విమర్శించడం మొదలుపెట్టాడు. జ్యుడిషియరీ జడ్జెస్ నియమించుకుంటున్నారు, కొలీజియన్ సిస్టమ్ కరెక్ట్ కాదు అని మొదలుపెట్టాడు. కొన్ని కొలీజియన్ సిస్టమ్ కరెక్ట్ కాదనడంలో తప్పేమీ లేదు, కానీ దానికి ప్రత్యామ్నాయం ఏంటంటే గవర్నమెంట్ కంట్రోల్లో ఉండాలి, మేమే జడ్జిని నియమించాలి అని మొదలుపెట్టాడు. అనేక మంది సందర్భాల్లో సుప్రీంకోర్టు కొలీజియం ఇచ్చిన రికమెండేషన్స్ను డిలే చేస్తూ ఒక రకంగా అవి అమలు కాకుండా అడ్డుపడుతూ వచ్చింది ప్రభుత్వం కూడా. దీనికి తోడు మాజీ న్యాయమూర్తులు కొంతమంది దేశద్రోహులు అని చెప్పి కూడా కామెంట్ చేశారు. సో ఇలా న్యాయ వ్యవస్థ పైన కన్సిస్టెంట్గా అటాక్ చేస్తూ వచ్చాడు, సుప్రీంకోర్టు పైన, న్యాయ వ్యవస్థ పైన. సో సుప్రీంకోర్టు ప్రజెంట్ చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ దీన్ని అంగీకరించే స్వభావం ఉన్నవాడు కాదు, అంటే ఈ ప్రభుత్వానికి లొంగిపోయే స్వభావం ఉన్న వ్యక్తి కాదు. అందువల్ల కిరణ్ రిజిజు చేస్తున్న కాంట్రవర్షియల్ కామెంట్స్ వల్ల ఒక రన్నింగ్ కాన్ఫ్లిక్ట్ ఏర్పడుతుంది. డివై చంద్రచూడే కాదు, ఈ ప్రభుత్వం ఒక రకంగా అడ్డుపడిన జస్టిస్ జోసెఫ్ కూడా ఇప్పుడు కొలీజియంలో ఒక భాగం. ఆయన నియామకం సుప్రీంకోర్టు రాకుండా గతంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి తీసుకుందన్న విమర్శలు కూడా వచ్చాయి. అందువల్ల జ్యుడిషియరీ దృష్టిలో ప్రభుత్వం చాలా కాన్ఫ్రంటేషనిస్ట్, ఘర్షణతో ఉంది అనే భావన ఆల్రెడీ మొదలైంది. సో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ న్యాయశాఖ మంత్రి వ్యాఖ్యలతో డిఫర్ అవుతూ కూడా బేసిక్ స్ట్రక్చర్ తీర్పును సమర్థిస్తూ కూడా డివై చంద్రశేఖర్ మాట్లాడు. ఇదొక ఉజ్వల తార లాంటిది, డైరెక్షన్ చూపుతోంది భారత రాజ్యాంగానికి అని వ్యాఖ్యానించాడు. సో ఈ రకంగా కాంట్రవర్సీ మీద కాంట్రవర్సీ అవుతుంది, అందుకే ఆయనను పక్కకు పెట్టారు అన్నది ఒక థీరీ. కానీ నా అనుమానం ఏంటంటే, కిరణ్ రిజిజు వ్యక్తిగత అభిప్రాయమా ఇది, బీజేపీ ఆర్ఎస్ఎస్ ఐడియాలజికల్గానే రాజ్యాంగంలోని కొన్ని అంశాలతో అంగీకరించరు. దట్ ఇస్ అన్ ఐడియాలజికల్ వ్యతిరేకత. ఇప్పుడే కాదు, వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్గా ఉన్న ఫస్ట్ టర్మ్లోనే రాజ్యాంగ సమీక్షకు ఏకంగా ఒక కమిషన్ కూడా వేశారు.
అందువల్ల ఇప్పుడు రాజ్యాంగంలో ఉన్న సెక్యులరిజము ఫెడరలిజము ఇలాంటి అంశాల పట్ల బీజేపీకి సైద్ధాంతిక వ్యతిరేకత ఇది వన్ నేషన్ వన్ లాంగ్వేజ్ అని వన్ నేషన్ వన్ మార్కెట్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ వన్ నేషన్ వన్ ట్యాక్స్ ఇవన్నీ కూడా ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమైనవి రాష్ట్రాల జాబితాలో ఉన్న వ్యవసాయం పైన పార్లమెంట్ చట్టాలు చేశారు కానీ కోఆపరేషన్ మినిస్ట్రీని క్రియేట్ చేయడం కానీ ఇప్పుడు ఈ 9 ఏళ్ల ట్రాక్ రికార్డ్ చూస్తే క్లియర్గా యాంటీ ఫెడరల్ స్టాండ్ తీసుకుంటారు ఇక సోషలిజం సెక్యులరిజం ఇలాంటి పదాలకు బీజేపీకి సహజంగానే చికాకు సో ఇది రాజనాథ్ సింగ్ స్థాయిలో హోంమంత్రిగా ఉన్నప్పుడే మేము ఈ సెక్యులరిజం సోషలిజం పదాలని అసలు రాజ్యాంగంలో లేనే మొదట్లో లేవు ఈ పదాలను డ్రాప్ చేస్తానికి కూడా ఇండికేషన్లు ఇచ్చారు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి అందువల్ల కిరణ్ రిజిజు వ్యక్తం చేసిన ఏ అభిప్రాయం కూడా మోడీ ప్రభుత్వ వైఖరి కానీ బీజేపీ ఆర్ఎస్ఎస్ పరివార ఐడియాలజీకి కానీ వ్యతిరేకమైన అభిప్రాయాలు నేను ఏం చెప్పలేదు సో అందువల్ల కిరణ్ రిజిజును ఆ అభిప్రాయాలు చెప్పినందుకే శిక్షించారు అంటే మరి అభిప్రాయాలు పార్టీ అభిప్రాయాలే కదా ఆయనే కాదు ఆయనకన్నా గట్టిగా వైస్ ప్రెసిడెంట్ చెప్తున్నాడు జగదీప్ డంకర్ ఆయన బేసిక్ స్ట్రక్చర్ తీర్పుతో నేను అంగీకరించను పార్లమెంటరీ సావర్నిటీని అప్హోల్డ్ చేయాలి అంటూ బహిరంగంగానే మాట్లాడుతూ వచ్చాడు ఇండిపెండెంట్ జ్యుడిషియరీకి వ్యతిరేకంగా ఆయన లాయర్ కూడా ప్రొఫెషనల్గా సో అందువల్ల ఇది పార్టీ ఐడియాలజికల్ స్టాండ్ మరి ఎందుకు పక్కకు పెట్టారంటే బహుశా ఈ కాంట్రవర్సీ ఇంకా చాలా దూరం పోతుంది దీనికి కనీసము చూసేవారికైనా ఎక్కడో కానీ స్టాప్ పెట్టినట్టు ఉండాలి అనే అభిప్రాయానికి వచ్చారో లేదో తెలియదు ఎందుకంటే ఐడియాలజికల్ స్టాండ్నే కిరణ్ రిజిజు చెప్పినా ఒక దశ వచ్చిన తర్వాత అది ప్రజల్లో ఒక నెగిటివ్ ఒపీనియన్ పోయే అవకాశం ఉంటుంది అందువల్ల న్యాయ వ్యవస్థ పైన అటాక్ చేస్తుంది ప్రభుత్వం అని ఇప్పుడు ఇజ్రాయెల్ లాంటి దేశంలో చూస్తున్నాం జ్యుడిషియల్ రిఫార్మ్స్ పేరిట ఇండిపెండెన్స్ జ్యుడిషియరీని అటాక్ చేస్తే అక్కడున్న ప్రభుత్వం వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ప్రజలు తిరగబడుతున్నారు విచిత్రం ఏంటంటే ఫైటర్ జెట్లు నడిపే ఎయిర్ ఫోర్స్ పైలట్స్ కూడా మేము నడపము అని సమ్మె చేస్తామన్నారు మేము అక్కడ వాళ్ళని యాంటీనేషనల్ అన్న వాళ్ళని పట్టించుకుంటలేరు అందువల్ల ఇక్కడ కూడా ప్రభుత్వము జ్యుడిషియరీని అటాక్ చేస్తుంది కోర్టుల్ని తన గ్రిప్లోకి తెచ్చుకోవాలని చూస్తోంది అనే పర్సెప్షన్ ప్రజల్లో పోతే ఎలక్షన్ ఇయర్లో ఇబ్బంది అని మరి ఆయన భావించి కిరణ్ రిజిజును లా మినిస్ట్రీ నుంచి తప్పిస్తే తప్పించవచ్చు కానీ కిరణ్ రిజిజు బీజేపీ ఐడియాలజికల్ వేవ్ లెంత్ మాత్రం ఒక్కటే ఆ ఐడియాలజికల్ వేవ్ లెంత్లోనే ఆయన కామెంట్ చేశాడు తప్ప ఆ ఐడియాలజికల్ వేవ్ లెంత్ను దాటి కామెంట్ చేయలేదు అందువల్ల ఎత్తుగడగా ఆయనని ఏమైనా పక్కకు పెడితే పెక్కబెట్టచ్చు కానీ ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలను మోడీ ప్రభుత్వం బీజేపీ వదులుకుంటుందనుకుంటే పొరపాటు.